సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఆఫ్టర్ ది ప్రెజెంటేషన్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రెజెంటేషన్. ఓకే, ఐ కన్ఫర్మేషన్. నమస్తే అండి, ఐ యామ్ డాక్టర్ హర్ష, స్కెచ్ ఆర్టిస్ట్, కర్మవీర్ చక్ర, రిసీవ్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్. ఒక్కసారి నా ముఖం బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ ముఖం అవమానాలు పడి బయటకు వచ్చింది సక్సెస్ స్టేజ్కి. ఇక్కడ నిలబడడానికి కారణం అయింది, నాకు ఈ అవకాశం అంత ఈజీగా దొరకలేదు. ఒక అంశం ఉంది, అదేంటి అంటే ఇక్కడ ఉన్న ప్రతి తమ్ముడికి కావచ్చు, అన్నకి కావచ్చు, ఒక పెద్ద కావచ్చు, చిన్న కావచ్చు, అందరికీ కుటుంబ సభ్యుల్లాగే ఉన్నారు నా అందరు కూడా. మెగా ఫ్యామిలీని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులే కాబట్టి, యువర్ ఆల్ మై ఫ్యామిలీ, ఐఎమ్ ఆల్సో యువర్ బ్రదర్ లైక్. ఇందులో ఒకే ఒక కాన్సెప్ట్, ఇంకొకసారి ముఖం గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 22 మళ్ళీ మాట్లాడుకుందాం. ఏంటో తెలుసు కదా, ఆగస్ట్ 22. ఎస్, ఒక 5 అంతస్తుల మీదకి కానీ 6 అంతస్తుల మీదకి కానీ ఎక్కి, మిద్ది మీదకి ఎక్కి, టెర్రస్ మీదకి ఎక్కి, మీరు ఏమీ చేయలేకపోతే అంత అంతస్తు మిద్దికి ఎక్కి ఒక 2 పాటలు ఉన్నాయండి, ఆ 2 పాటలు వింటే, ఇలా విన్న తర్వాత ఆ పాటలు వింటూ ఇలా 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 అని సిటీని ఇలా అనండి, మీకు కనిపించే కళ్ళ కనిపించే సిటీని ఇలా అంటే ఈ సిటీ అంతా, ఈ ప్రపంచం అంతా మీ చేతుల్లోకి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. చిరంజీవి గారి పాట ఒకటి ఉంది, నేను అంత ఎత్తుకి ఎక్కి ఆ పాట వింటా. కెన్ ఎనీవన్ గెస్ ద సాంగ్? ఎస్, జీవితమే ఒక ఆట. ఆ పాట వింటానండి, అందులో లిరిక్స్ నిజంగా గూస్ బంప్స్ క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్, ఆ పాట అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేదిలో ఆ సాంగ్, టైటిల్ సాంగ్ వింటాను. నిజంగా ఆయన విమానంలోంచి దిగి వచ్చే అదొక్క క్లిప్ ఉంది కదా, మాటి మాటికి చూస్తాను అన్నమాట, ఫీలింగ్ బాగుంటుంది. దెన్ విల్ గెట్ గూస్ బంప్స్, ఎందుకంటే అది ఒకటే మాట, ఒక మనిషి నార్మల్గా సక్సెస్ లేనప్పుడు, వాడు కష్టాలు పడుతున్నప్పుడు అదే టైంలో ఒక దైవ దర్శనం జరిగితే ఎలా ఉంటుందో అలాగా చిరంజీవి గారిని కలవడము, ఆయనతో ఫోటో దిగడం జరిగింది. బిఫోర్ ఆఫ్టర్ అంటాం కదా, చిరంజీవి గారిని కలవక ముందు హర్ష, చిరంజీవి గారిని కలిసిన తర్వాత డాక్టర్ హర్ష ఆర్టిస్ట్. ఆ పేరు నిజంగా నాకు నా ఫ్యామిలీకి ఒక ప్రౌడ్నెస్ క్రియేట్ చేసిందండి, చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు నా యొక్క పనిని, నా యొక్క కళని గుర్తించి స్వామినాయుడు గారు మరియు వారి బృందం నాకు నాకు సన్మానం చేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ నాకు కాదండి ఈ సన్మానం దక్కాల్సింది, అంజనమ్మదేవి గారు కన్నటువంటి చిరంజీవి గారు, చిరంజీవి గారు కన్నటువంటి రామ్ చరణ్ గారు, అలా నన్ను కూడా ఒక అమ్మా నాన్న కన్నారు కాబట్టి వాళ్ళకి ఈ సత్కారం అందించాలని కోరుకుంటున్నాను సార్. ఒక్కసారి అమ్మ నాన్న, ఎంత బాగుంటుందండి ఒక్కసారి నా పిలుచుకుంటే అమ్మ, నా బదులు ఈ సత్కారం వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. అమ్మ విజయలక్ష్మి, నాన్న కిషోర్. అండ్ ఈ సత్కారం చేయడానికి యుఎస్ఏ నుండి ఇక్కడికి విచ్చేసిన మెగా అభిమాని శ్రీ గూడుపాటి గోపాల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. యుఎస్ఏ ఆప్తా నుండి ఆయన కార్యక్రమానికి రావడం జరిగింది. గూడుపాటి గోపాల్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు 4 రోజులు కూర్చొని ఒక కాన్సెప్టువల్ పెయింటింగ్తో ఒక కాన్సెప్ట్ చేశాను, అది ఒక్కసారి అమ్మ నాన్న చేతి మీదుగా ఓపెన్ చేయాలనుకుంటున్నాను సార్. ఒక్కసారి ఇది మీ అందరికి నచ్చుతుంది, సౌండ్స్ వినిపించాలి, ఇట్స్ లైక్ బ్లెస్సింగ్స్ ఫర్ అస్. ఎస్, yes, this is my handmade painting. ఇది ఇంకొకసారి, ఇంకొకసారి మమ్మీ, ఇంకోసారి, 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 ఇంకోసారి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.